वेलकम अरुणास किचन एंड आर्ट एंड क्राफ्ट हाय अंडी मैं वीडियो वच्चेसी पिल्लल नुंची पेद्दल दाका इष्टपड़े समर लो तागे कूल कूल चॉकलेट मिल्क शेक अंडी इंट्लोने एंतो तेलिकगा एंतो तक्कुव खर्चुतो चेसुकोवच्चु सो वीडियोलोकि एंटर अयिपोदामा मुंदुगा कावाल्सिन ऐटम इलागा चॉकलेट सिरप अंडी मन की सूपर मार्केट्स लो अवेलेबल गा उंटदी मालास अंडी मालास ब्रांड अन्नमाट चॉकलेट सिरप सो इदी 1 लीटर बॉटल अंडी मनकि वच्चेसी 300 रूपीस पड़दी సో ఇది ఒక మిల్క్ షేక్ ఉంటే చాలండి అప్పటికప్పుడు మనం ఏ టైం అయినా చేసుకోవచ్చు సో దీనికి క్యాప్ ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఒక చిన్న నాజిల్ ఇచ్చారు తర్వాత సీల్ బాటిల్ అండి సో దీన్ని మనం ఈ విధంగా కట్ చేసుకొని చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి సీల్ ఇలా క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట జస్ట్ పైన ఒక చిన్న లిడ్ తీసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత ప్రెస్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ పడకుండా ముందుగా ఇలా ఒక జార్ తీసుకోవాలి తర్వాత ఈ మాలాస్ చాక్లెట్ సిరప్ అనేది అందులోకి పోసుకోవాలండి సో 15 ml ఆర్ 20 ml 1 glass కి సరిపడా నేను చేసి చూపిస్తున్నాను అన్నమాట తర్వాత ఫ్రోజన్ మిల్క్ అండి అంటే గడ్డగట్టిన పాలు అన్నమాట దీన్ని ఈ విధంగా కట్ చేసి అందులో వేసేసుకోవాలి ఫ్రోజన్ మిల్కే కంపల్సరీగా వాడాలండి ఎందుకంటే మనకి థిక్ చాక్లెట్ మిల్క్ షేక్ కావాలి మనకి పార్లర్లో బయట తిన్నట్టు కావాలి అంటే కంపల్సరీగా ఫ్రోజన్ మిల్కే వాడాలండి ఆ విధంగా చేస్తేనే దాని టేస్ట్ దాని లుక్ అనేది వస్తుంది మీరు నార్మల్ పాలు గనుక వాడితే పల్సగా ఉంటుందన్నమాట పల్సగా అస్సలు బాగోదు టేస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ వేశాను ఇంకా కోల్డ్ వాటర్ పోశానండి 1 glass సో నేను షుగర్ చాలా తక్కువ వేసానండి ఎందుకంటే మనకు ఆల్రెడీ చాక్లెట్ సిరప్లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను మీకు అది కూడా వద్దండి స్కిప్ చేసేయచ్చు సో మన జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాస్కి నేను అదే సిరప్ తోటి డెకరేట్ చేశాను తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న చాక్లెట్ మిల్క్ షేక్ని అందులోకి సర్వ్ చేసేసుకుందాం కూల్ కూల్గా సో చూస్తున్నారు కండి ఎంతో ఈజీగా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్